తెలంగాణలోని భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలో వరదలు తగ్గినా గోదావరి ముంపు వాసులు కష్టాల్లోనే మగ్గుతున్నారు నీడనిచ్చే గూడు దెబ్బతిని వేసిన పంటలు నష్టపోయి కన్నీళ్లే మిగిలాయి సర్వస్వం కోల్పోయి బురదమయంగా మారిన ఇళ్లలో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక దుర్బర పరిస్థితులతో సావాసం తప్పడం లేదని వాపోతున్నారు ఇరుకైన గదుల్లో ఎక్కువ మంది ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదముందని వరద బాధితులు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో భారీ వర్షాలు వరదలతో కుదేలైన గోదావరి పరివాహక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి సింగరేణి సీఎండి శ్రీధర్ ఆదేశాలతో భద్రాచలం రామాలయం పరిసరాల్లో వరదను భారీ మోటార్లతో ఎత్తిపోస్తున్నారు భద్రాచలంలో మూడు వందల మంది విధులు నిర్వర్తించే సీఆర్పీఎఫ్ నూట నలభై ఒక్క బెటాలియన్ క్యాంపును వరద చుట్టుముట్టి భారీ నష్టాన్ని కలిగించింది క్యాంపులోని సామగ్రి దెబ్బతిన్నాయి ములుగు భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ముంపు సమస్యతో జనం తల్లడిల్లిపోతున్నారు వరద తగ్గుముఖం పట్టడంతో జనం ఇళ్లకు చేరుకుంటున్నారు తడిసిన వస్తువులు బురదతో నిండిన ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు సామాగ్రి అంతా తడిసిపోయిందని బియ్యం తినేందుకు పనికిరాకుండా పోయాయని వాపోతున్నారు పునరావాస కాలనీల్లో వసతులు సరిగా లేవని బాధితులు ఆరోపిస్తున్నారు మా వస్తువులు అన్ని పోయినాయి మా ఉండడానికి నీడలేదు మా కూలిపోయింది కోళ్లు కానీ మేకలు కానీ పోయి విడిచబెట్టి వెళ్ళొచ్చినాము ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదనుకున్నాం దయచేసి సాయం చేయాలి ప్రాణాలను చేతిలో పట్టుకొని మా వస్తువులు జాగా ఇల్లు అన్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చినాము మాకు మనిషికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చి వరదలు రాని ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్లి తెలియజేస్తున్నాము ఇంత గోదావరి మేము ఎప్పుడు చూడలేదు అడ్లు పోయినాయి పత్తులు పోయినాయి ఇండ్లు పోయినాయి కోళ్లు పోయినాయి రెండు జతలపెట్టిన పిల్లల అన్ని గోధులు పోయినాయి గోధుల పోయినాయి మేకలు పోయినాయి సార్ మా పంటలు పోయినాయి ఫాయిదాలు పోయినాయి సారు మూడు నాలుగు రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్న పొలాలు చేన్లు అన్ని పోయినాయి సార్ మాకు ఏమన్నా అవకాశాలు చేస్తేనే మేము బతకగలుగుతాం భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహాముత్తారం పలమెల మహాదేవ్పూర్ ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట వాజేడు మండల వాసులకు వరదలు కడగండ్లనే మిగిల్చాయి భద్రాద్రి జిల్లా బూర్గంపాడు భద్రాచలం అశ్వాపురం మండలాల్లో దాదాపు పదకొండు వేల మంది నిరాశ్రయులయ్యారు ఏటా వరదలతో సతమతమవుతున్నా పట్టించుకునేవారే లేరని ఆవేదన చెందుతున్నారు ఇళ్లలోని వస్తువులన్నీ తడిసిపోయాయని తరచూ పడుతున్న వర్షాలతో బిక్కుబిక్కుమంటున్నారు వచ్చేసరికి ఇల్లు గోడలు కూలిపోయింది అవసరం గోదావరి వచ్చి మేము కేంద్రాలు వేసేసరికి ఉన్న గుడిసెలు కానీ ఇండ్లు కానీ మొత్తం నేల మట్టమై వస్తువులు గోదావరికి కుట్టడం జరిగింది గోదావరి వస్తాందని అనుకోలే మామూలుగా ఎప్పుడన్నా వచ్చి అట్లా పోతుంది అనుకోని అన్ని వదిలేసి పోయినాం చరకు అన్ని దడిసిపోయి ఉన్నాయి తెల్లారేర మొత్తం గిరిసింది చుట్టూ ఇళ్ళలో పోతే పాము గలీజ్ వాసన డబుల్ బెడ్రూమ్ లు గట్టి అనే ఒక పేరే గానీ అందుకే అయ్యేది లెవెల్ ఉన్నప్పుడు ఇళ్లలో ఇంకా మరీ ఘోరం అయిపోయింది మామూలుగా గోదావరి వచ్చి ఇంత ముందు వచ్చి పోయినట్టే పోతుంది అనుకోని ఉన్నాం ఏటూరు ఐటీడీఏ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు భారీ వర్షాలుంటాయన్న వార్తలతో ములుగు వరంగల్ హన్మకొండ కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు బాధిత కుటుంబాలకు పదివేలు ఇరవై ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల పప్పు అందజేస్తామన్నారు ఏటూరు నాగారం పునరావాస కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు బాధితులకు వడ్డి వారితో కలిసి భోజనం చేశారు మహబూబాబాద్ జిల్లాలో వరదలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కలెక్టర్ శశాంక ఆదేశించారు వ్యాధులు రాకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు